హలో అండి, నా పేరు రామాన్జీ. మీరు చూస్తున్నారు రామాన్జీ రాజేష్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఏమైనా సరే సిటీ చేంజ్ రిక్వెస్ట్ అనేది చేయాలి అనుకుంటే కనుక ఎప్పుడు చేయాలి, ఏ టైంలో చేయాలి అనేసి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఈ యొక్క టాపిక్లో తెలుసుకుందాము. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే అలా చేసేటప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎలా దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి అనేసి దానికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ మనము డిస్కస్ చేద్దామనమాట. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మీకు కానీ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మాత్రం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే 1 or 2 డౌట్స్ ఉంటే కనుక మీరు ఒకసారి కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను మీకు ఏమైనా సరే హెల్ప్ చేయగలను నా సైడ్ నుంచి అనమాట. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. మెయిన్ ఇక్కడ మనము తీసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్, మీరు ఏమైనా సరే ఒక సిటీ నుంచి మీరు వేరొక సిటీ కంటే టాప్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 500 సిటీస్ దగ్గర ఉన్నాయన్నమాట. మీరు ఏ సిటీస్కైనా సరే మీ యొక్క ఐడియా అనేది ఒక్క సిటీ నుంచి ఇంకొక సిటీకి మీరు చేంజ్ చేసుకోవచ్చు పాసిబిలిటీ అయితే మీకు ఉందన్నమాట. ఎవరు మీకు లేదని చెప్పడానికి అవకాశం అయితే లేదనమాట. వన్స్ ఇక్కడ మీకు ఐడి అనేది, ఐ మీన్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు టీఎల్సీకి ఎటువంటి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరిని మీరు ఆఫీస్కి వెళ్ళేసి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. త్రూ మీరు యాప్లో నుంచి మీ యొక్క రిక్వెస్ట్ అనేది ఇచ్చారంటే కానీ ఆటోమేటిక్గా మీకు చేంజ్ అనేది అయిపోతుందన్నమాట మీ యొక్క రిక్వెస్ట్ అనేది. బట్ ఇక్కడ ఏమంటే మీరు మండే నుంచి సండే వరకు తీసుకునేట్లయితే కనుక మీ యొక్క డేస్ అనేవి, ఆ డేస్ మీరు ఎప్పుడు అయినా సరే మీకు ఏమవుతుందంటే సమ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. అంటే మీకు కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే చూపిద్ది అనమాట, ఇక్కడ మీకు ఆప్షన్ అనేది కొన్నిసార్లు ఏమవుతుందంటే చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏమంటే రిక్వెస్ట్ మీరు ఎప్పుడైనా సరే మీరు ఇవ్వడానికి ట్రై చేసినా సరే మీకు ఏమవుతుందంటే నార్మల్గా మీకు మండే నుంచి మీరు ఓకేనా థర్స్డే లూప్ అంటే వెన్స్డే వరకు మీరు వెయిట్ చేయండి అనమాట. ఈ డేస్లో మీకు ఎప్పుడైనా సరే మీరు టికెట్ అనేది రిజిస్టర్ ట్రై చేస్తే కనుక అక్కడ మీకు ఎటువంటి ఆప్షన్ అనేది చూపించదు అనమాట. ఎందుకంటే ఆ డేస్లో మీరు రిజిస్టర్ చేయడానికి ట్రై చేసినా సరే మీకు ఏమవుతుందంటే రిజిస్టర్ అక్కడ మీకు పేజ్ కూడా సరే మీకు ఓపెన్ అనేది అవ్వద్దు అనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డేస్లో మాత్రం మీరు టికెట్ అనేది రిజిస్టర్ చేయడానికి ట్రై చేయకుండా అలాగే వదిలేసేయండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే అప్పుడు మీకు ఇష్యూస్ మీకు వస్తాయన్నమాట. టికెట్ మీరు రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తే కన్నా అంటే అక్కడ మీకు యాప్ అనేది హ్యాంగ్ అవ్వచ్చు, అంటే రిపీటెడ్గా మీకు యాప్ అనేది హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే ఆ యొక్క టికెట్ మీరు రిజిస్ట్రేషన్ ట్రై చేస్తే మాత్రం, సో పర్టికులర్ టైమింగ్లో అంటే మండే నుంచి మీరు వెన్స్డేలో మాత్రం మీరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డే టైంలో ఐ మీన్ ఆ యొక్క డేస్లో మాత్రం మీరు సిటీ రిక్వెస్ట్ మాత్రం మీరు ఈ డేట్లో చేయకండి, ఓకేనా. ఎందుకంటే మీరు సిటీ రిక్వెస్ట్ ఓన్లీ మీకు ఏమంటే థర్స్డే నుంచి మీకు సాటర్డే ఈ లోపు మాత్రమే మీకు చేస్తే కనుక మీ యొక్క రిక్వెస్ట్ని వాళ్ళు తీసుకుంటారనమాట. తర్వాత మీకు మీ యొక్క రిక్వెస్ట్ వాళ్ళు తీసుకొని వాళ్ళ సైడ్ నుంచి మీకు ప్రాసెస్ అనేది చేస్తారు. ఇన్ కేస్ మీరేమైనా సరే మండే నుంచి వెన్స్డే లోపు ట్రై చేసి ఇంకా మాకు మా యొక్క రిక్వెస్ట్ చేంజ్ కానీ ఇంకా యాడ్ కాలేదని మీరు బాధపడకంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే థర్స్డే నుంచి మీరు సాటర్డే లోపు అనమాట ఈ డేట్ ఈ డేస్ లోపు మాత్రమే మీరు ఏమైనా సరే రిక్వెస్ట్ అనేది రైస్ చేశారంటే కనుక ఆటోమేటిక్గా మీకు మీ యొక్క రిక్వెస్ట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుందన్నమాట. తర్వాత మీకు ఏమవుతుందంటే మీ యొక్క రిక్వెస్ట్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు కూడా తెలుసుకోవాలన్నమాట మెయిన్, వన్స్ ఇక్కడ మీరు రిక్వెస్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే సెంట్రల్ టీమ్ నుంచి మీకు ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుందన్నమాట. అలా కాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కాల్ని పిక్ చేయాలి. అది మనకు ప్రాపర్గా చెప్పడానికి అవకాశం ఉండదన్నమాట ఎప్పుడు మీకు రిసీవ్ అవుతుంది అనేసి. బట్ అది మీరు ఎనీ వన్స్ ఒకసారి మీరు ఆ రిక్వెస్ట్ అనేది రైస్ చేసిన తర్వాత ఎలాంటి కాల్స్ అయినా మీకు రిసీవ్ అవుతాయి కదా, అలాంటి ప్రతి ఒక్క కాల్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి. బట్ ఎనీ కాల్లో వాళ్ళు మీకు కాల్ చేయొచ్చు. అలా కాల్ చేసినప్పుడు జస్ట్ మీ యొక్క నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క జస్ట్ మాత్రం మీకు వెరిఫై చేసుకుంటారు. వన్స్ మీకు వెరిఫై అయిపోయిన తర్వాత జస్ట్ మీకు ఒక వన్స్ వాళ్ళు వెరిఫై చేయడం ఆలస్యం అంతే అనమాట. ఆటోమేటిక్గా మీకు 5 to 10 మినిట్స్లోనే మీ యొక్క సిటీ రిక్వెస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు స్క్రోల్లో కూడా మీకు ఒక యాప్ ఓపెన్ చేశారంటే కానీ అక్కడ మీకు చూపించేస్తుంది అనమాట ఇంతకీ మీకు చేంజ్ అనేది అయిందా లేదా అనేది కూడా. బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా సరే కాల్ అనేది రాకుండా మీకు మీరు టికెట్ అనేది రైస్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ మీరు టికెట్ రైస్ చేశారు 1 or 1 అయిపోతుంది, 2 డేస్ అయిపోతుంది, ఇంకా మీకు ఏమైనా సరే కాల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు సిటీ అనేది చేంజ్ కాదనమాట.
ఖచ్చితంగా మీకు వామిన్ వన్స్ ఒకసారి టికెట్ అనేది రైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ మీ యొక్క రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. తప్పకుండా మీకు కాల్ అయితే మాత్రం రిసీవ్ అవుతుంది. అలా రిసీవ్ అయినప్పుడు మీ కాల్ అని మర్చిపోకుండా మీరు పిక్ చేయాలి. వన్స్ ఎప్పుడైతే మీరు పిక్ చేస్తారో పిక్ చేసిన తర్వాత మాత్రం మీ యొక్క ఐడి అనేది ఐ మీన్ మీ యొక్క సిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ లేదు మీరు వాళ్ళు తెలుసా కాల్ చేశారు మీరు కాల్ అనేది వదిలేశారనుకోండి, ఒకవేళ మీకు ఆ టికెట్ అనేది ఎక్స్పైర్ అయిపోవచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ మీరు టైం అనేది అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే సపోజ్ మీరు థర్స్డే అనేది మీరు టికెట్ రైజ్ చేశారనుకోండి, ఫ్రైడే సాటర్డే మీకు ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే రాకపోతే కన్నా సండేకి మీ యొక్క టికెట్ అని ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు అలాగే చూపిస్తే ఓకే కాల్ రిసీవ్ అవ్వచ్చు, అలా రాకపోతే కన్నా మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేసి మళ్ళీ థర్స్డే మీ యొక్క టికెట్ అనేది రైజ్ చేశారంటే కన్నా తర్వాత మీకు కాల్ అనేది రిసీవ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా సరే మీ యొక్క టీఎల్ కావచ్చు మీ యొక్క ఆఫీస్కి కానీ వెళ్ళారంటే కన్నా వన్స్ మీరు టికెట్ అనేది రైజ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కాల్ అనేది రిసీవ్ కాకపోతే కన్నా ఐ మీన్ మీరు కా మీ విధంగా మేము రిక్వెస్ట్ అనేది రైజ్ చేసాము ఇంకా మాకు ఎటువంటి కాల్ కావచ్చు కాకపోతే ఐ మీన్ రాలేదని చెప్పేసి మీరు ఏమన్నా సరే టీఎల్కి వెళ్ళి రిపోర్ట్ చేశారంటే కన్నా టీఎల్ కూడా సరే మీకు ఎటువంటి హెల్ప్ అని మీకు చేయరనమాట. ఎందుకంటే టీఎల్ సైడ్ నుంచి మీకు ఎటువంటి అథారిటీ కావచ్చు వాళ్ళకి ఏమి యాక్సెస్ ఏమి ఉండదనమాట. ఇది ఓన్లీ మీకు సెంట్రల్ టీం నుంచి ఉంటుంది, బట్ దీనికి కూడా మీకు ఏమంటే ఒక సపోర్టింగ్ టీం ఉంటారనమాట వాళ్ళ సైడ్ నుంచి. ఇది అది ఒక వన్ ఆఫ్ ద కస్టమర్ కేర్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళ సైడ్ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది, అలా కాల్ మీకు రిసీవ్ అయిన తర్వాత మాత్రం మీకు ఏమవుతుందంటే మీ యొక్క ఐడి అనేది యాక్టివేషన్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే వన్ ఆర్ టూ డౌట్స్ మీరు కామెంట్ చేయండి, నా సైడ్ నుంచి మీకు ఏమైనా సరే నేను మీకు హెల్ప్ అని చేయగలను. ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుతుంది అనమాట థర్స్డే నుంచి మీకు ఫ్రైడే అని లోపల అని చెప్పేసి. ఇక్కడ మీకు ఏదైతే 24 అవర్స్ అని చూపిస్తున్నారో 24 అవర్స్కి అవసరం లేదనమాట. వన్స్ మీద ఒక వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే కానీ ఆటోమేటిక్గా మీకు వెంటనే మీ యొక్క ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ టైమింగ్లోనే మీ యొక్క ఐడి అనేది యాక్టివేషన్ అనేది అయిపోతుంది అనమాట. బట్ మీరేమైనా సరే వన్స్ ఒకసారి మీరు సిటీ చేంజ్ చేసిన తర్వాత 3 మంత్స్ వరకు మళ్ళీ మీరు చేంజ్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉండదన్నమాట. ఇది మాత్రం మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు రిక్వెస్ట్ అనేది ఇచ్చిన తర్వాత 3 మంత్స్ వరకు ఎటువంటి మళ్ళీ మీరు రిక్వెస్ట్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఒకసారి మీరు రిక్వెస్ట్ ఇచ్చేసి మళ్ళీ మేము బ్యాక్ రావాలి, మళ్ళీ అక్కడ ఎండింగ్ బాగాలేదు, మళ్ళీ మేము బ్యాక్ వస్తామంటే కన్నా అది పక్కన పాసిబిలిటీ లేదనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది యొక్క టాపిక్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీరు చూసిన ధన్యవాదాలు. గుడ్ బై ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.